ఓకే సార్, ఆల్రెడీ మనం రేపు టుడే ఎక్స్పైరీ డేక అంశాలు ఉన్నాం సార్. ఏపీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సార్. ఇక్కడ ఏపీ ఈ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పటివరకు 20 మనకు కంప్లీట్ అయినాయి సార్. ఇంకా మనకు కరెంట్ అఫైర్స్ పరంగా ఇంకా 10 బిడ్స్ ఉన్నాయి సార్. అందులో 21వ బిడ్ చూస్తున్నాం సార్. 21 బిడ్ వచ్చేసి ఇక్కడ 21 బిడ్ వచ్చి ప్రధానంగా సార్ ఇది 2023 సంవత్సరానికి రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ వ్యతిరేకంగా ఆయన సంజయ్ సింగ్ నియమించారు సార్. ఈ సంజయ్ సింగ్ వ్యతిరేకంగా సార్ ఇక్కడ ప్రధానంగా సంజయ్ సింగ్ వ్యతిరేకంగా అంటే యాక్చువల్గా సార్ గతంలో బ్రిజేష్ భూషణ్ అనే వ్యక్తి, ఈ బ్రిజేష్ భూషణ్ ఇక్కడ రెజ్లింగ్ సమైక్య ప్రెసిడెంట్గా ఉన్న యొక్క సందర్భంలో చాలామంది యొక్క అమ్మాయిల పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ ఇతన్ని రెజ్లింగ్ సమైక్యను తొలగించండి, అలాంటి వ్యక్తిని అక్కడ ఒక జైలు అంటే శిక్ష విధించాలని చెప్పి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఎంతర మంతర వద్ద ఇక్కడ చాలా సందర్భంలో వీళ్ళు ఇక్కడ ఉద్యమించారు. అలాంటి పరిస్థితుల్లో అంతగా ఏం పట్టించుకోకుండా కొత్తగా రెజ్లింగ్ సమైక్యను ఇక్కడ నియమించారు. ఈ సంజయ్ సింగ్ అనే వ్యక్తి కూడా బ్రిజేష్ భూషణ్ యొక్క ఫ్రెండే కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నా హక్కులు నెరవేర్చలేదని చెప్పి అందుకే ఈ యొక్క అంటే సంజయ్ సింగ్ వ్యతిరేకంగా సాక్షి మాలిక ఆమె రెజ్లింగ్ క్రీడ నుండి ప్రకటించింది. దినేష్ అంటే దినేష్ పోకేట కూడా ఆమె కూడా ఆమెకు వచ్చిన అవార్డులు వెనకకి ఇచ్చేసింది. అదేవిధంగా బజరంగ పూనియా కూడా ఆయనకు వచ్చిన యొక్క పద్మశ్రీ అవార్డును కూడా వెనకకి ఇవ్వడం జరిగింది సార్. అయితే మరి సాక్షి మాలికీమే మరి సార్ ఇక్కడ సంజయ్ సింగ్ వ్యతిరేకంగా ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఏమే అంటే ఈ రెజ్లింగ్ క్రీడకు వీడుకోలు పలికింది. అయితే ఆమెకి ఏ ఇయర్లో ఒలింపిక్స్లో కాంసం వచ్చింది మీరు గమనించాలి సార్. ఇక్కడ 2008 అంటున్నాం, వినో బింద్రేకి స్వర్ణం వచ్చింది, చంద్ర కుమార్ సింగ్ బాక్సింగ్లో కాంసం వచ్చింది. అదేవిధంగా సార్ ఇక్కడ మరొక పర్సన్ ఎవరు సార్ అంటే ఇక్కడ ఓకే సునీల్ కుమార్కి కాంసం వచ్చిన రెజ్లింగ్లో 2012 అన్నప్పుడు ఆమె మేరీ కోమ్ కాంసం వచ్చింది. ఇవి అంటే ఇక్కడ సైనా నెహ్వాల్ కాంసం వచ్చింది. ఆ 2012 దాదాపు మనకి ఇక్కడ మెడల్స్ కూడా రావడం జరిగింది. 2021లో లేడీస్ అంటే ఇక్కడ 1 పర్సన్ ఇక్కడ మీరాబాయి చాను, మరొక ఆమె పివి సింధు. ఇక్కడ మీకు సంబంధించిన యొక్క ఇయర్ అన్నప్పుడు ఇది 2016 సార్. ఈ మధ్యన సార్ కొత్త రెజ్లింగ్ సమైక్యను కూడా కేంద్రం ఇలాంటి పరిస్థితుల్లో క్రీడాకారులందరూ కూడా తమకు వచ్చిన యొక్క అవార్డులు కానీ రివార్డులు ఇక్కడ వెనకగిస్తున్న యొక్క సందర్భంలో ఈ అన్నిటిని కూడా ఆమె వెనకకి ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే మరొక అంశం సార్, ఇక్కడ ఈ క్రింది వారంలో ఈ మధ్య వార్తలకు వచ్చిన పుదుచేరిని ఏ సంవత్సరంలో ఇక్కడ పుదుచేరిని స్థాపించారు, ఇలాంటి అప్పుడు తీసుకోవాలి సార్. 1674లో పుదుచేరిది ఏర్పాటైంది సార్. పుదుచేరి ప్రజెంట్లీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచేరి, కాశ్మీర్ ఈ 3 మాత్రమే ఇక్కడ శాసనసభ కూడా కలిగి ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే మరొక అంశం సార్, ఇక్కడ 23వ క్వశ్చన్ చూస్తున్నాం. ఎన్ఎన్పి సార్ ఇక్కడ ఓకే ఎన్ఎన్పి అనేది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఓకే రాష్ట్రం సార్ ఇక్కడ మిజోరం కాదు, మిజోరం అంటున్నాం. మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ ఉన్న వ్యక్తి మన తెలుగు వ్యక్తి కమ్మంపాటి హరిబాబు. మిజోరం అంటున్నాం సార్. కేరళ తర్వాత ఈ భారతదేశంలో లిటరేచర్లో సెకండ్ హైయెస్ట్ అంటే మిజోరం. మిజోరం అసెంబ్లీ స్థానాలు 40 ఉంటాయి. సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగు సిక్కిం యొక్క సీఎం అక్కడ లేదు. సిక్కిం అంటున్నాం ఈ దేశంలో జనాభాలో చివరి ప్లేస్ ఉన్న యొక్క రాష్ట్రం ఇది. ఈ దేశంలో విస్తీర్ణంలో 2వ చివరి యొక్క రాష్ట్రం ఇది. ఈ దేశంలో కాంచనగంగా పర్వత శిఖరం కూడా ఇక్కడే ఉంది సిక్కింలో. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ మరొకటి నాగాలాండ్. నాగాలాండ్లో నెఫ్యూ రియో నాగాలాండ్ యొక్క సీఎం ఈయన. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రధానమైన పండుగ హార్న్బిల్ అనే యొక్క పక్షుల వేడుకలు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఇక్కడ నిర్వహిస్తారు. మరి నాగాలాండ్ అంటున్నాం ఈ దేశంలో ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం కూడా నాగాలాండ్ రాష్ట్రమే.
ఆన్సర్ ఏంటండి ఇక్కడ? మేఘాలయ రాష్ట్రం, మేఘాలయ సీఎం ప్రేమ ఖండ్ ఆయన, మేఘాలయ సీఎం సార్ ఇక్కడ కర్నాడు సంగ్మ, ఈ యొక్క కర్నాడు కర్నాడు సంగ్మ సార్ పిఏ సంగ్మ యొక్క కుమారుడే కర్నాడు సంగ్మ అయిన మేఘాలయ యొక్క సీఎం సార్ ఇక్కడ ప్రధానంగా. ఈ మేఘాలయలోనే ఎన్ఎన్పి పార్టీ ఉంది, ఎందుకంటే ఈ మధ్యంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగింది, ఆయా రాష్ట్రాలు ఆయా పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో ఇలా మనకు అడిగే అవకాశం కూడా ఈ ఏరియా నుండి ప్రధానంగా ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అండి ఇక్కడ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ అస్సా అంటే సరైన అంటే ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అక్కడ గుర్తించమని చెప్పి ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఆన్సర్ ఇక్కడ ఏందండి ఇక్కడ ఎలా తీసుకోవాలి సార్ ఇక్కడ ప్రధానంగా ఆన్సర్ సార్ అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా క్యాజువల్ సార్. ఓకే, జార్ఖండ్లో ఎన్ని ఉన్నాయి, మేఘాలయలు ఎన్ని ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ ఎన్ని ఉన్నాయి, అస్సాం ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇది సార్ ఇక్కడ ఆన్సర్. అస్సాం అంటున్నామండి, ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం సార్ ఇది. అస్సాంలో ఇక్కడ ప్రధానంగా ఒక మనకి ఒంటి కొమ్ముతో ఉన్న యొక్క ఖడ్గ మృగాలు కలిగిన యొక్క కజిరంగా నేషనల్ పార్క్ కూడా ఇక్కడ ఉంది అస్సాంలో. ఇక్కడ సార్ మజూలి ద్వీపం కూడా ఇక్కడే ఉంది ఈ రాష్ట్రంలోనే, మజూలి యొక్క ద్వీపం అనే యొక్క సంఘటన సార్. ఓకే, మరొక ఆన్సర్ సార్ ఇక్కడ మరొక క్వశ్చన్ ఇక్కడ సార్ 25th చూడండి సార్, 25th ఇది ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వనలో సరైన ముఖ్యమంత్రుల్ని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఓకే సార్, ఇబ్బు అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ అంటే సిక్కిం తీసుకోవాలి, విష్ణు సింగ్ దేవసాయి అంటే ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ తీసుకోవాలి, భజన్ లాల్ శర్మ అంటే రాజస్థాన్ ఇక్కడ, ఇబోది సింగ్ అంటే మణిపూర్ స్టేట్ సార్. వన్ ఏందండి 1D తీసుకోవాలి, 2 ఏందండి 2 ఇక్కడ సి తీసుకోవాలి. ఓకే, 1D సార్ ఇక్కడ 1D 2C 3 అక్కడ 3 ఏందండి ఏ ఆన్సర్ ఏంటి సార్ ఇక్కడ సెకండ్ వన్ ఆన్సర్ ఇక్కడ, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన యొక్క రాష్ట్రాలు ఈ మధ్యన సార్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఓకే రాజస్థాను మిజోరం ఈ రాష్ట్రాల యొక్క శాసనసభకు ఇక్కడ ఎన్నికలు జరిగిన యొక్క సంఘటన కాబట్టి. ఈ మధ్యన సార్ మధ్యప్రదేశ్ యొక్క నూతన సీఎం అంటే మోహన్ యాదవ్ని ఇక్కడ మధ్యప్రదేశ్ యొక్క నూతన సీఎంగా నియమించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ 26వ బిడ్ చూడండి సార్ ఇక్కడ 2024 భారత రిపబ్లిక్ వేడుకలకి ఇక్కడ ఇమాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు ఇక్కడ. అంటే ఇప్పటివరకు భారత రిపబ్లిక్ వేడుకలకి ఫ్రాన్స్ నుండి ఎంత అంటే ఎన్నిసార్లు ఫ్రాన్స్ యొక్క అధినేతలు భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సార్ అంటే 6 సార్లు సార్ ఇక్కడ ప్రధానంగా. మన ఆనవాయితీ ప్రకారంగా 1950 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్ గా పాల్గొనే యొక్క వ్యక్తి అంటే ఆయన ఎవరు సార్ అంటే అక్కడ మెగావతి సుకర్ణో ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా 2023 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్ గా ఎవరు సార్ అంటే వ్యక్తి ఆయన అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి. ఆయన యాక్చువల్ గా నెక్స్ట్ ఇయర్ అంటే అమెరికా ప్రెసిడెంట్ రావాలి అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోతున్నాడు కాబట్టి ఈయన ఇమాన్యుయల్ మాక్రాన్ ఇక్కడ రావడం జరిగింది సార్ ఇక్కడ ఇమాన్యుయల్ మాక్రాన్. ఓకే సార్, రేపు కరెంట్ పాలిటీ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఈ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ ఇక్కడ వీటి నుండే రేపు ఎగ్జామ్ లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఒక బిడ్ తీసుకున్నప్పుడు ఏబీ రైటా ఏబిసి రైటా అన్ని సరైనవా ఇందులో సరికానిది అది ఈ లెవెల్లో ఎగ్జామ్ లో మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. 2023 సంవత్సరం నుండి
2023 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 23 నాడు మరణించిన మీ మోహిని గిరితో సంబంధం లేని యొక్క అంశం సార్ ఇక్కడ. ఓకే, ఆమె జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేస్తుంది. ఓకే అండి, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు యొక్క చైర్మన్ పనిచేస్తుంది. ఓకే అండి, ఆమె 2007లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఓకే సార్ ఇక్కడ, కానీ మరి ఏంటి సార్ ఇక్కడ ఈమె సమాచార చట్టంలో సభ్యులు కాదు సార్. ఆన్సర్ ఏదండి? ఏబిసి ఆన్సర్ ఇక్కడ. కొన్ని సందర్భంలో ఏబి రైటా, ఏబిసి రైటా, అన్ని సరైనయినా ఓన్లీ ఏబినే రైటా? ఈ లెవెల్ అడుగుతున్నాడు ఎగ్జామినర్. ఏ టైప్ లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. 2.5 గంటలు అక్కడ కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 36 ఏళ్ళు అక్కడ 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీస్ లో ఉండొచ్చు. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఒక ఆనందం చూడాలి. మీరు గనుక ఈ యొక్క ఫిలిమ్స్ క్వాలిఫై అయితే 100% దాకా మీకు జాబ్ వచ్చినట్టే సార్ ఇక్కడ. ఎందుకంటే మెయిన్స్ అక్కడ చాలా తక్కువ మంది తీసుకుంటారు కాబట్టి ఆ మెయిన్స్ లో నువ్వు టైం ఇస్తాడు, ఈజీగా నువ్వు ఒక ఆఫీసర్ కాగలుగుతావు. ఓకే, మరొక 28వ క్వశ్చన్ చూద్దాం సార్. ఏంటి సార్, 2023 సంవత్సరం డిసెంబర్ 23 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించిన వాటితో సంబంధం లేనిది సార్ ఇక్కడ? డిసెంబర్ 23 నాడు ముఖ్యమంత్రి కడప జిల్లాలో కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. ఇందులో సంబంధం లేని యొక్క అంశం సార్ ఇది. ఏ సంబంధం లేదండి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంచ్ చేశారు. ఓకే, సెంచురీ. ఓకే సార్ ఇక్కడ సెంచురీ ప్లైవుడ్ యొక్క పారిశ్రామిక పార్కును కూడా ప్రారంభించారు. ఓకే, 40 కోట్ల రూపాయలతో ఇది మాత్రం రాంగ్ సార్. మిగిలిన ఇక్కడ ఏ బి సార్ ఇక్కడ ఆన్సర్ లెడ్ సార్. లెడ్ ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. టోటల్ ఎనఫ్ సార్ యొక్క విజయ సాధన యొక్క క్లాసెస్ మీకు టోటల్ ఎనఫ్. ఎగ్జామినర్ ఏ టైప్ లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. 29th యొక్క క్వశ్చన్ చూస్తున్నాం సార్. 29th వచ్చేసి ఇక్కడ మరి 2023 సంవత్సరం డిసెంబర్ 21 నాడు ఏపీ సీఎం జన్మదినం రోజున ఆయన విద్యార్థులకి మరి ఉచితంగా ట్యాబులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడండి సార్ ఇక్కడ ఎక్కడండి ఇక్కడ వచ్చేసి అక్కడ చింత అంటే చింతపల్లి సార్ ఇది. ఇది అల్లూరి జిల్లాలో ఉంది. చింతపల్లిలో ప్రారంభించారు. దాదాపు ఇక్కడ 9,52,000 ట్యాబుల్ని పంపిణీ చేయడం జరిగింది టీచర్లకి, విద్యా 8వ తరగతి యొక్క విద్యార్థులకు సార్ ఇది. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ 30 చూద్దాం సార్ ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. ఒక 2023 సంవత్సరం డిసెంబర్ 22 నాటికి శ్రీనివాస రామానుజం జన్మదినం, జాతీయ గణితం రోజు, అంతర్జాతీయ మ్యాథమెటిక్స్ డే అంటే మార్చి 14, జాతీయ గణితం రోజు అంటే ఇక్కడ డిసెంబర్ 22 సార్ ఇది. ఆ రోజున ఒక శాస్త్ర రామానుజం యొక్క అవార్డు యొక్క సంబంధించిన అంశాలు. ఓకే, 2005లో స్థాపించారు సార్. నగదు 10,000 అమెరికన్ డాలర్ సార్. ఓకే, ఇదేంది సార్ ఇది? 32 ఏళ్ళలోపు యొక్క గణిత మేధావులు మాత్రం ఇస్తారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది ఏబిడి సరేనే సార్. టోటల్ అని సార్ ఈ లెవెల్లో ఎక్స్పీరియడ్ అంశాలు. ఈ యొక్క అంశాలపై మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి సార్ ఇక్కడ. ఓకే, లేటెస్ట్ యొక్క రీసెంట్లీ జమిలీ పద్ధతి పైన అంటే రామ్నాథ్ కోవింద్ యొక్క కమిటీ, మణిపూర్ లో కూకి మైతీ తెగల పైన గీతా మిఠల్ కమిటీ, ఈ రెండు కమిటీలు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య సోమనాథన్ ఇస్రో చైర్మన్ రాసిన యొక్క నవల సార్ ఇది, వెన్నెలను తాకిన సింహాలు. ఆ బుక్ ఫైండ్ అవుట్ చేసుకోండి సార్. ఓకే, ఇండియాలో జరిగిన G20 యొక్క సమావేశం. ఓకే, జపాన్ హిరోషిమాలో జరిగిన G7 మీటింగు, సౌత్ ఆఫ్రికాలో జరిగిన యొక్క బ్రిక్స్ మీటింగు, ఇండియాలో జరిగిన షాంఘాయ్ మీటింగు, ఓకే దుబాయ్లో జరిగిన COP28 మీటింగు, ఈ సమావేశాలుండి
ఏదో ఒక బిడ్ గ్యారంటీగా మీకు అడుగుతాడు సార్, ఇవి వీటి మీద మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి సార్. ఈ మధ్య చైనాలో జరిగిన యొక్క ఒకే ఉంజాసడు జరిగిన ఏషియన్ గేమ్స్, ఈ మధ్య వరల్డ్ కప్ యొక్క క్రికెట్ టోర్నమెంట్, వరల్డ్ కప్ యొక్క హాకీ టోర్నమెంట్, నెక్స్ట్ ఒలింపిక్స్, ఇక్కడ ఈ స్పోర్ట్స్ పైన మీరు ప్రధానంగా అవగాహన పెంచుకోండి సార్. ఓకే, చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది, అదేవిధంగా ఆదిత్య L1 యొక్క శాటిలైట్. ఓకే, ఈ అంశాలపై కూడా మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి ట్యాచ్ చేయాలి సార్. ఓకే, టోటల్ ఎనఫ్ సార్, ఇక్కడ టోటల్ ఎనఫ్ సార్, ఈ లెవెల్లో చదవండి, ఇక్కడ నుండి బిట్ అనేది బయటికి పోదు సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ 2023 సంవత్సరానికి యునెస్కో సంస్థ భారతదేశం సంబంధించిన కొన్ని అంశాలు గుర్తించింది. గ్యారంటీ పెట్టండి, ఏరియ తప్పకుండా అడుగుతాడండి. సిటీ ఆఫ్ లిటరేచర్ అంటే కోజిగూడ్ సార్ ఇది, సిటీ ఆఫ్ లిటరేచర్ కేరళలో. సిటీ ఆఫ్ మ్యూజిక్ సిటీ అంటే ఇండోర్ మధ్యప్రదేశ్లో. సిటీ ఆఫ్ అంటే హెరిటేజ్ టెంపుల్స్ అంటే వేసాల టెంపుల్ ముందు లేని ఇక్కడ. వలియర్ అంటే ఇక్కడ సార్ మనకి ఇది. సిటీ ఆఫ్ మ్యూజిక్ సిటీ అంటే వలియర్ సార్ ఇక్కడ. ఎవరు సంబంధం లేదు సార్, ఇక్కడ ఎవరు సంబంధం లేదు. ఆన్సర్ సార్ ఇది, ఇక్కడ 1 ఇక్కడ తీసుకోవాలి సార్, 1 ఇక్కడ డి సార్ ఇది, 1 డి. సెకండ్ ఇక్కడ సార్, సెకండ్ వచ్చేసి ఇక్కడ 1 డి అంటే సెకండ్ ఆన్సర్ సార్ ఇక్కడ, సెకండ్ సి. థర్డ్ ఓకే, థర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి థర్డ్ సిటీ ఆఫ్ డోమ్ సిటీ. ఓకే, ఇండోర్ సార్ ఇక్కడ 4A సార్ ఇక్కడ మనకు ఆన్సర్. గ్యారెంటీ అడుగుతాడు సార్, 2023 సంవత్సరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ నుండి దాదాపు 2 అంశాలకి చోటు లభించింది. కర్ణాటకలో ఓఎస్ఆర్ఎల్ టెంపుల్స్ మరొకటి సార్. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా కలకత్తాలో శాంతినికేతన్ యొక్క విద్యా సంస్థ సార్ ఇది ప్రధాన. భారత్ మండపంలో ఢిల్లీలో G20 దేశాల యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిక్లరేషన్ లో భాగం కాని అంశం, అందులో సంబంధం లేని అంశం, బలమైన ఇంధన ఒప్పందమా, మీరు అభివృద్ధి 21వ శతాబ్దాన్ని పాక్షిక సంస్థల సార్. ఇందులో సంబంధం లేని అంశాలంటే ఇక్కడ సంబంధం ఉన్న అంశాలంటే BCD మాత్రమే ఇక్కడ రైట్, BCD మాత్రం. సోలార్ పార్క్ స్కీమ్ కెపాసిటీలో ఈ 2 రాష్ట్రాలు అగ్రస్థానం ఉన్నాయి. దేశంలో తొలి సోలార్ విలేజ్ అంటే మెదేరా. దేశంలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్లో బీనా. ఈ దేశంలో తొలి సోలార్ పూర్తిగా సోలార్ విద్యుత్తో నడుస్తున్న రైల్వే స్టేషన్ అంటే చెన్నైలో MG రామచంద్ర. ఈ దేశంలో సోలార్ విద్యుత్ అక్కడ హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తున్న యొక్క ఎయిర్పోర్ట్ అంటే అది ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ 2 ఇక్కడ అగ్రస్థానంలో ఉన్నాయి సార్. ఈ 2 ఒకటి సార్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సార్, 2023 సంవత్సరానికి సంబంధించి December 21 నాడు బ్రిటిష్ పాలన సంవత్సరం యొక్క ఐపీసీ CRPC ఎవిడెన్స్ యాక్ట్, ఈ చట్టాల స్థానంలో కొత్తగా ఆమోదించిన చట్టాలు సార్. సంబంధం ఏంటిది,
భారత న్యాయ సంహిత ఉంది, సంబంధం ఉంది. భారత నాగరిక్ సురక్ష సంహిత, ఓకే. భారత్ ఇక్కడ సాక్ష ఆధునియం, ఓకే. భారత్ నాగరిక్ రక్షణ న్యాయ, ఇది లేదు సార్. భారత్ న్యాయ సమితి ఓకే సార్, భారత నాగరిక సురక్ష సమితి ఓకే, భారత్ సాక్ష ఆధునియం ఓకే, సంబంధం లేని ఫోర్త్ 2023 సంవత్సరం డిసెంబర్ 13 నాడు భారత పార్లమెంట్లో కర్ణాటక ఎంపీకి సంబంధించిన విజిటర్ స్పార్స్ ద్వారా పార్లమెంట్లో ప్రవేశించి టీఆర్ గ్యాస్ను కొద్దిమంది అగంతకులు విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు పార్లమెంట్ యొక్క భద్రతను ఢిల్లీ పోలీసు యంత్రాంగం చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసు యంత్రాంగం విఫలమైనందునే మరి ఈ యొక్క పార్లమెంట్ భద్రతను కాపాడే యొక్క బాధ్యతల్ని ఎవరికి అప్పగించారంటే సార్ ఇక్కడ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ సెంట్రల్ సెక్యూరిటీ ఇండస్ట్రియల్ ఫోర్స్ ఇక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్లీ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ దీనికి అప్పగించడం ది ఆన్సర్. సరి ఒక అంతర్జాతీయ ఇందిరాగాంధీ శాంతి బహుమతి గ్రహీతలు ఇనియల్ బరోన్ పోయిమ్, అలీ అబు ఆవత్, పాల్ లించ్, జార్జియో గాస్పిడినోవ్, లూయిస్ కాపరెల్లి, జాన్ పోసేకేమో 2023 కినకు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. మొహమ్మద్ నర్గీస్కేమో 2023 సంవత్సరానికి మొహమ్మద్ నర్గీస్కి ఇక్కడ మాకు నోబెల్ శాంతి బహుమతి ఇక్కడ రావడం జరిగింది. లూయిస్ కాపరెల్లికేమో ఈయనకి ఈ లూయిస్ కాపరెల్లికి ప్రధానంగా సార్ ఇక్కడ అంతర్జాతీయ ఎబెల్ గణిత రంగంలో ఎబెల్ బహుమతి వచ్చింది. సిఎన్ఆర్ రావుకు ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ అవార్డు వచ్చింది. ఇక్కడ పాల్ లించ్కేమో ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతి, జార్జియో గాస్పోడినోవ్కేమో అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి. ఆన్సర్ మాత్రం ఇక్కడ డేనియల్ బరేన్ పోయిమ్ ఆలీ అబు ఆవద్ సార్ ఇక్కడ ఆన్సర్ మాత్రం ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ మరొక అంశం ఇది ఏంటి సార్ అంటే ఈ క్రింది వన్లో ఇక్కడ సరైనది అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ క్రింది వన్లో సరైనది అన్నప్పుడు సార్ ఇక్కడ ఓకే సార్ చిల్డ్రన్స్ ఆఫ్ నోబడీ మూవీ ఇది ఈ మధ్య సార్ కలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ఓకే బెంగాల్ రాయల్ టైగర్ యొక్క అవార్డు వచ్చింది. ఓకే బోర్డర్ ఎండ్లెస్ మూవీకేమో గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. ఓకే సార్ 2024కి ఆస్కర్ అవార్డుల కోసం ఇండియా నుండి పంపింది. ఓకే సార్ ఇది ఆల్ హీరోస్ మూవీ ఓకే బయటికి వెళ్ళి వచ్చింది అప్పుడే. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ సార్ ఇక్కడ ఎవ్రీవేర్ అంటే ఆస్కర్ అవార్డులో ఇది సార్ ఇక్కడ ఒక ఆస్కర్ అవార్డులో ఉత్తమ చిత్రం సార్ ఇక్కడ 2023 ఆస్కర్ అవార్డులో బెస్ట్ మూవీ ఇది సార్ ఇక్కడ. ఓకే వన్ ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ 1 C&D. ఓకే 2 ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ 2 D&D. ఆన్సర్ ఏందండి ఇలాంటి వీటిలే పోటీ పరీక్షలో గ్యారంటీగా తప్పకుండా మనకు ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్ ఇది. ఓకే మరొకటి సార్ ఇక్కడ 2023 ఇయర్ ధ్యాన్ చందు ఖేల్ రత్న అవార్డు గ్రహీతల్లో సాయిరాజ్ చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజు చిరాగ్ శెట్టి వచ్చింది. ఈ అవార్డును ఏ ఇయర్ నుండి ఇస్తుందని చెప్పి అడిగాడు సార్ 1991 ఇయర్ నుండి ఈ అవార్డుని ఇక్కడ ఇస్తున్నారు సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ప్రధానంగా వచ్చేసరి ఇది రాజు ఒక ధ్యాన్ చంద్ యొక్క ఖేల్ రత్న అవార్డు యొక్క అమౌంట్ కింద
25 lakhs రూపీస్ కూడా ఇస్తారు సార్ ఇక్కడ. ఓకే, 2023 సంవత్సరానికి ధ్యాన్ చందు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సంబంధం లేని వారు కవిత. ఓకే, కబడ్డీలు ఇచ్చారు మంజుష కన్వర్, బ్యాడ్మింటన్ లో వినీత కుమార్ శర్మ హాకీ ఓకే, కానీ ఆన్ టీమ్ పంగల్ సార్ ఇక్కడ ఈమెకు మాత్రం అర్జున్ అవార్డు రావడం జరిగింది, ఈమె సంబంధం లేదు. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ అంటే 2023 సంవత్సరానికి ద్రోణాచార్య అవార్డు గ్రహీతలతో సరైన యొక్క క్రీడలు గుర్తించండి. ఆర్బి రమేష్ సార్, ఆర్బి రమేష్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి సార్ అంటే చెస్ తీసుకోవాలి సార్, 1B తీసుకోవాలి సార్. లలిత్ కుమార్ సార్ ఇక్కడ, లలిత్ కుమార్ ఇక్కడ హాకీ తీసుకోవాలి సార్ ఇక్కడ 1C 2C తీసుకోవాలి సార్. శివేంద్ర సింగ్ ఏ తీసుకోవాలి సార్ ఇక్కడ. ఓకే, మరి అదేవిధంగా సార్ ఇక్కడ మరి ప్రధానంగా ఆన్సర్ మనకి థర్డ్ వన్ ఆన్సర్ సార్. ఇలాంటి యొక్క అంశాలపై తప్పకుండా ఎగ్జామ్లో మనం ఫోకస్ చేస్తాడు సార్. 2023 సంవత్సరానికి అర్జున్ అవార్డు రైతులతో సరైన యొక్క క్రీడలు గుర్తించని చెప్పి అడిగాడు సార్. ఓకే, వైశాలి సార్ ఇక్కడ, వైశాలిది ఎస్ సార్ ఇక్కడ 1B తీసుకోవాలి సార్ ఇక్కడ. ఓకే, మరి సార్ ఇక్కడ 1B సార్ ఇది, మరొకటి సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఇక్కడ ఓకే ఏమన్నారు ఏ లెవెల్లో వైశాలి ఏంటండి ఇక్కడ ఎస్. ఓకే, 1 ఏం తీసుకోవాలి సార్ బి. ఓకే, ఇక్కడ సార్ సుశీల చాన్, సుశీల చాను ఏం తీసుకోవాలి సార్ ఇక్కడ. ఓకే, సుశీల చాన్ ఇక్కడ హాకీ తీసుకోవాలి సార్ ఇక్కడ. ఓకే, 2 ఏంది సార్ ఇక్కడ 2C. అజయ్ రెడ్డి, అజయ్ రెడ్డి ఏంది సార్ 3 ఏం తీసుకోవాలి సార్ ఏ. ఓకే సార్ ఇక్కడ మరి ఓజాస్ ప్రవీణ్, ఓజా 4th ఏంది ఇక్కడ సి. ఓకే, మరి ఇక్కడ సార్ ఇక్కడ ఏంటి సార్ ఇది ఆన్సర్ ఇక్కడ 1. ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ అంశాలపై మీరు ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయాలి సార్. ఓకే సార్, ఆల్రెడీ 20 క్వశ్చన్స్ అయిపోయినాయి, 20 క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. ఈటి పైన రేపు ఎగ్జామ్ పేపర్ అనేది తయారై ఉంటుంది సార్. ఈ అంశాలు కీలకమైన సరే పోటీ పరీక్ష 2023 సంవత్సరానికి అర్జున్ అవార్డు గ్రహీతలతో సరైన క్రీడాకారులను గుర్తించమని చెప్పారు. వైశాలి అన్నప్పుడు మా గురించి ఇక్కడ చెస్ తీసుకోవాలి సార్ 1B. సుశీల చాన్ అన్నప్పుడు హాకీ సార్ ఇక్కడ 2C. 1B 2C. అజయ్ రెడ్డి అంటే క్రికెట్ సార్ ఇక్కడ 3 తీసుకోవాలి. ప్రవీణ్ 4D తీసుకోవాలి సార్, 4D. ఓకే సార్, ఆన్సర్ ఇక్కడ ఓకే. సేమ్ ఇది కూడా ఇట్లా మనం ఇక్కడ అది కూడా ఇట్లా అంటే ఎందుకంటే సార్ రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. 2023 సంవత్సరానికి 26 మందికి అర్జున్ అవార్డులు ఇచ్చారు. దేశంలో ధ్యాన్ చంద్, ఖేల్ రత్న అవార్డు తర్వాత ఎంతో ప్రధానమైన అవార్డు అంటే క్రీడా అవార్డు అర్జున్ అవార్డు సార్. 26 మందికి ఇచ్చారు సార్. అందులో మన యొక్క తెలుగు తినే యొక్క అందులో క్రికెట్ జట్టు కెప్టెన్ సూరి అజయ్ రెడ్డి కూడా దీన్ని ఫోకస్ చేసుకో. ఈ అంశాలపై ప్రధానం మనకు అడిగే అవకాశం ఉండదు. నెక్స్ట్ 22వ క్వశ్చన్, ఈ కింది వారిలో శాస్త్ర రామానుజ అవార్డులతో ఒక ప్రముఖమైన వ్యక్తి అయిన ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజ 2012 డిసెంబర్ 22 నాటికి శ్రీనివాస రామానుజం నిర్మించి 125 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 2012 నుండి డిసెంబర్ 22వ తేదీని భారత ప్రభుత్వం జాతీయ గణిత రోజుగా ప్రకటించింది. ఇలా గణిత మేధావి ప్రపంచంలో గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్ ప్రైజ్,
ఆరివేయిస్తుంది. అంతర్జాతీయ గణితపు రోజు అంటే మార్చి 14, జాతీయ గణితపు రోజు అంటే డిసెంబర్ 22. డిసెంబర్ 22 నాడు ఇద్దరి యొక్క గణిత శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది. ఇందులో సంబంధించి అడుగుతుంది సార్, ఇక్కడ 2005లో స్థాపించారు, ఓకే రైట్ సార్, ఇది నగదు $10,000 అమెరికన్ ఓకే సార్, ఈ 2023 సంవత్సరానికి ముగ్గురికి ఇద్దరికి ఇచ్చారు సార్, కానీ ఇది కేవలం ఏ సార్, ఇది 32 ఇయర్స్, 32 సంవత్సరాల యొక్క లోపు ఉన్న వయసు కలిగిన లోపు ఉన్న వారికి మాత్రం ఇస్తారు 35 ఏళ్ళు కాదు సార్. అంటే ఏ బి డి ఆన్సర్ సార్, ఏ టైప్లో అడగచ్చు సార్, ఏబి రైటా, ఏబిసి రైటా, అన్నీ సరైనవేనా, ఇందులో సరిగానే ఏది, ఇందులో ఇదేనా రైటా, ఈ లెవెల్లో రేపు నీకు ఎగ్జామ్లో దిగే అవకాశం. 2023 సంవత్సరానికి ద్రోణాచార్య అవార్డు గ్రహీతలతో, ఆ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆ కోచర్లు, ఏ కోచరు ఏ క్రీడకు సంబంధించినవి, ఈ భారతదేశంలో కోచర్లకు ఇచ్చే అవార్డు ద్రోణాచార్య అవార్డు 1985లో స్థాపించారు. 15 లక్షల రూపాయల యొక్క నగదు బహుమతి ఇస్తున్నారు సార్. ఒక్క మార్కే నీ జీవితాన్ని మార్చొచ్చు సార్, సేమ్ మార్క్ చూడ ఉద్యోగం రాదు సార్, ప్రతి ఒక్క మార్క్ కీలకమైంది. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలిగా, ఆర్బి రమేష్ అని, ఆర్బి రమేష్ చెస్ కోచ్, లలిత్ కుమార్ హాకీ సార్, శివేంద్ర సింగ్ రెజిలింగ్ సార్, గణేష్ ప్రభాకరన్ సార్ ఇక్కడ అంటే మల్ల కంబా సార్, వన్ బి సార్, 2A సార్, బి 2C సార్, 2C ఇక్కడ మనకు బి సార్, 2C సార్, 2C ఓకే, 3A సార్ ఇక్కడ, 3A 3 ఇక్కడ, ఇది 4th ఇక్కడ ఆన్సర్ సార్, ఇది 4th ఇక్కడ మనకి బి తీసుకున్నాం, బి 2C 3A 4 ఇక్కడ సార్, ఇది 4D 5 సార్ ఆన్సర్. ఏ టైప్లో అడగచ్చు, ఎందుకంటే లేటెస్ట్ ప్రకటించిన అవార్డులు 5 కోచర్లకి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ 5 ఇచ్చారు సార్, ఆర్బి రమేష్, లలిత్ కుమార్, శివేంద్ర సింగ్, గణేష్ ప్రభాకరన్, మహావీర్ సైని. ఈ 5 రేపు పోటీ పరీక్ష అడగొచ్చండి, ఏ టైప్లు అడిగినా ఈజీగా మీరు క్యాచ్ చేయొచ్చండి. రేపు 23rd బిడ్ 24th బిడ్ చూడండి సార్, ఇక్కడ 24th ఆన్సర్ సార్, ఇది ప్రధానంగా సార్ యునెస్కో సంస్థ భారతదేశం సంబంధించింది. 2024 యునెస్కో కొన్ని అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి సార్ వాటిని గుర్తించి సార్ ఇక్కడ ది సిటీ ఆఫ్ లిటరేచర్ అంటే కోచిగూడ్ సార్, ది సిటీ ఆఫ్ మ్యూజిక్ అంటే గ్వాలియర్ సార్, సిటీ ఆఫ్ డోమ్ అంటే ది సిటీ ఆఫ్ డోమ్ అంటే ఇండోర్ సార్ ఇక్కడ టెంపుల్స్ అంటే కర్ణాటక హెరిటేజ్. 2023కి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియా నుండి 2 చోటు లభించింది. ఒకటి కర్ణాటకలో ఒఎస్ఆర్ టెంపుల్స్, 2 కలకత్తాలో శాంతినికేతన్ విద్యా సంస్థ. ఇప్పటివరకు ఇండియా నుండి 42 అంశాలకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది. అన్ని ఇక్కడ సార్ మనం ఉంది, 2 ఇక్కడ, 2C సార్, 3B సార్, 4 ఇక్కడ, ఏ సార్ ఏదో ఒక బిట్ అడుగుతారు సార్ గ్యారంటీ. ఇందులో ఇమేజ్ సార్ రేపు పోటీ పరీక్షల్లో అడిగే ప్రధానమైన ఎక్స్పెక్టెడ్ అంశాలు. 5 బిట్ చూద్దాం సార్, 2023 సంవత్సరం సెప్టెంబర్ 9-10 తేదీలో భారత మండపంలో G20 యొక్క 18వ సమావేశం జరిగింది.
ఇందులో ఆఫ్రికా యూనియన్ కూడా మెంబర్షిప్ తీసుకుంది నరేంద్ర మోడీ అధ్యక్షతన. నెక్స్ట్ G20 మీటింగ్ ఇది ఎక్కడ సార్ అంటే బ్రెజిల్లో జరగబోతుంది. ఇందులో ఢిల్లీ డిక్లరేషన్లో భాగం కాని ఢిల్లీ డిక్లరేషన్లో భాగం కాని అంశం సార్ సుస్థిర అభివృద్ధి ఓకే, 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు ఓకే. ఆన్సర్ ఇక్కడ సార్ ఇది ఓకే BCD ఆన్సర్ సార్ ప్రధాన అంశం సార్. 2023 సంవత్సరానికి అర్జున అవార్డు గ్రహీతలతో సరైన క్రీడాకారుల గుర్తించమని చెప్పారు సార్. ప్రజ్ఞానందు రమేష్ కుమార్ యొక్క అక్కనే వైశాలి చెస్ గేమ్స్ సార్ తమిళనాడు కుస్తీల ఛాన్స్ సార్ హాకీ. అజయ్ రెడ్డి సార్ ఇక్కడ క్రికెట్. ఓజాస్ ప్రవీణ్ హెలికాడ్ సార్ ఇక్కడ. శంకర్ ఇక్కడ అథ్లెటిక్స్ ఆన్సర్ రికార్డ్ సార్ క్యారెంట్ బిట్ సార్ ఇక్కడ నుంచి. ఇక్కడ నుండి 4 మల్టిపుల్ ఛాయిస్లో ఆన్సర్ కాదు, ఏ ఏంది బి ఏంది సి ఏం తెలియాలి. అసలు మాత్రం ఎనీ బోయల్ ఫారెన్ బోయింగ్ ఆలీ అబు ఆవత్ ఇజ్రాయెల్ కంట్రీ, ఈయన పాలాస్తీన్ కంట్రీ. ఇజ్రాయెల్ పాలాస్తీన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ రెండు దేశాల మధ్య శాంతి సహాయత కోసం కృషి చేస్తున్న వ్యక్తులు 2023 అక్టోబర్ 7 నాడు యుద్ధం స్టార్ట్ అయింది సార్. ఇజ్రాయెల్ ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ అజయ్ పేరు తెచ్చుకున్నాం, సుడాన్ లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ కావేరుతో తెచ్చుకున్నాం, ఓకే మిషన్ గంగా ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు తెచ్చుకున్నాం ఆపరేషన్ దోస్తీ పేరుతో. ఇక్కడ దేనికండి సరికి భూకంప బాధితులు సార్ ఇక్కడ ఆర్జియో గాస్పోడినో అంటే 2023కు అంతర్జాతీయ మ్యాన్ బూకర్ ప్రైజ్ సార్ ఇక్కడ. అంతర్జాతీయ మ్యాన్ ఈ అంతర్జాతీయ మ్యాన్ బూకర్ ప్రైజ్ సార్ పాల్ లించ్ అంటే ఓన్లీ మ్యాన్ బూకర్ ప్రైజ్ సార్ పాల్. టిఎన్ఆర్ రావ్ అంటే 2023కు అంతర్జాతీయ స్టాటిస్టికల్ అవార్డు గ్రహీత, ఈ మధ్య చనిపోయారు. లూయిస్ కాపరెల్లి అంటే ఎబెల్ బహుమతి సార్ ఇక్కడ. 2023కు నార్వే నుండి ఎబెల్ బహుమతి స్వీకరించిన మొహమ్మద్ నర్గీస్ అంటే 2023కి నోబెల్ సార్ ఇక్కడ. ఓకే సార్ నోబెల్ అంటే నోబెల్ శాంతి బహుమతి యొక్క నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సార్ ఈమె. జాన్ పోసే నోబెల్ ఇక్కడ సాహిత్య బహుమతి 2023కు. ఇక్కడ నుంచి ఏ బిట్ ఇచ్చినా ఈజీగా మీరు క్యాచ్ చేయగలరు ఈ లెవెల్లో. రేపు పోటీ పరీక్షల్లో సార్ ఈ లెవెల్ మీకు అవగాహన ఉండాలి సార్. ఏ ఏంది బి ఏంది కదా సార్ క్లాసెస్ ఇలా సార్. ఇవి ఎయిత్ బిట్ చూడండి సార్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు సాత్విక్ సాయి రాజు సార్ ఇక్కడ చిరాగ్ శెట్టి. ఓకే మరి ఇద్దరు బ్యాడ్మింటన్ డబుల్స్ లో బ్యాడ్మింటన్ ఆడుతుంటారు సార్ ఇక్కడ ఇద్దరు కూడా ఈ అవార్డును 1991 ఇయర్ నుండి ఈ అవార్డును ఇక్కడ ఇస్తున్నారు సార్. ఈ యొక్క అవార్డును మాత్రం ఇక్కడ ప్రధానంగా సార్ ఇది. ఓకే మరొక అంశం సార్ ఇక్కడ మరొక అంశం ఇది ఏంటి సార్ అంటే 2023కి ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ యొక్క అవార్డు గ్రహీతలు సార్ ఇక్కడ. ఓకే కవిత కబడ్డీకి ఇచ్చారు, మజుమ్ షా కన్వర్కి ఇచ్చారు, వినీత్ కుమార్ శర్మకి ఇచ్చారు, అండ్ సంబంధం లేదు అర్జున్ అవార్డు సార్ ఇక్కడ. ఓకే మరొకటి సార్ ఇక్కడ 2029 క్రింది వారంలో సరైంది సార్ ఇక్కడ. ఏంటి సార్ సరైంది అంటే సార్ ఇక్కడ గ్యారంటీ బిట్ సార్ ఇక్కడ నుంచి బిట్ లేని పేపర్ ఉండదు సార్. ఓకే 2023కి సంవత్సరం సార్ ఇక్కడ ఆస్కర్ అవార్డులో ఉత్తమ చిత్రం అంటే ఎవ్రీథింగ్ వెరీ వేరే టాల్ వన్స్ అనే మూవీకి అవార్డు వచ్చింది సార్. మరి గోల్డెన్ పికాక్ అవార్డు 2023కి జర్మన్ మూవీది బోర్డర్ ఎండ్ అండ్ అంటే ఎండ్లెస్ మూవీ సార్ ఇది. 2023 నవంబర్ 20 నుండి 28 వరకు 53వ అంతర్జాతీయ సినీ వేడుకలు
గోవా క్యాపిటల్ ధనరాజులో జరిగితే గోల్డెన్ పీకాక్ అవార్డు బోర్డర్ ఎండ్లెస్ మూవీకి ఇచ్చారు సార్. మరి ఇందులో మాధురి దీక్షిత్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇందులో డగ్లస్ మైకేల్ అమెరికా దర్శకుడు ఆయనకు సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది సార్. ఓకే 2024 ఆస్కర్ అవార్డులకి ఇండియా నుండి ఎంపికైన మలయాళ మూవీ 2018 ఆల్ హీరో అనే ఒక మూవీ ఈ మధ్యనే కలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో బెంగాల్ రాయల్ టైగర్ అవార్డు ఏమో చిల్డ్రన్ ఆఫ్ నోబడి మూవీ, చిల్డ్రన్ ఆఫ్ నోబడి ఈ మూవీ ఏమో ఇజ్రాయెల్ మూవీ, బోర్డర్ ఎండ్లెస్ మూవీ ఏమో జర్మన్ మూవీ, 2018 ఆల్ హీరోస్ అంటేనేమో మలయాళం మూవీ. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అంటే వన్ ఏందండి, ఫస్ట్ వన్ ఏం తీసుకోవాలండి, ఫస్ట్ వన్ ఇక్కడ సి తీసుకోవాలండి, సెకండ్ ఏం తీసుకోవాలండి, సి తీసుకోవాలండి, సెకండ్ డి. ఓకే ఆన్సర్ ఏందండి, ఇది ఆన్సర్ గ్యారంటీ కనించి ఏదో ఒక బిట్ పోటీ పరీక్షలు మనకి దిగే అవకాశం ఉండదు సార్. ఓకే 2023 సంవత్సరంలో 30 క్వశ్చన్ చూడండి సార్. డిసెంబర్ 21 నాడు బ్రిటన్ కాలం నాటి ఐపీసీ సిఆర్పిసి ఎన్వైరన్మెంట్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలు ఇక్కడ లోక్సభ రాజ్యసభ ఆమోదించింది. ఓకే 2023 సంవత్సరం డిసెంబర్ 25 నాడు, డిసెంబర్ ఇక్కడ సార్ 25 నాడు ఇక్కడ సార్ ఓకే రాష్ట్రపతి ఆమోదించారు. మరి ఇందులో సంబంధం లేనిది భారతీయ న్యాయ సమితి ఒకే సంబంధం ఉంది, భారతీయ నాగరిక సురక్ష సమితి సంబంధం ఉంది, భారతీయ సాక్ష్య ఆధునియం సంబంధం ఉంది. సంబంధం లేదంటే భారతీయ నాగరిక రక్షణ న్యాయం సంబంధం లేదు. వీటి నుండి గ్యారంటీగా రేపు నెటిస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఫోకస్ చేసే అవకాశం ఉండదు సార్. ఓకే థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్, థ్యాంక్ యూ.